హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్త ప్రయాంగ్ చేస్తున్నాం. ఏంటంటే షార్ట్ ఫిలిం అని చెప్పేసి మా బావని మా ఫ్రెండ్ లడ్డు ఉంటాడు వారితో పిలిపిస్తున్నాం. పిలిచేసినాక చీర కట్టి మొత్తం ఉల్టపల్ట మొత్తం ప్రయాంగ్ అసలు ఘోరంగా చేసినాం. వాళ్ళు షార్ట్ ఫిలిం అనుకుని వాళ్ళేమో బాగా రెడీ అవుతుంటారు అన్నమాట, యాక్షన్ చేస్తుంటారు. మీరు చూడండి, చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకోటి కొంచెం సబ్స్క్రైబర్ వేయండి, కొంచెం మీరు సబ్స్క్రైబ్ ఇస్తుంటే నాకు కొంచెం చేయాలని ఇంకా ఊపు వస్తుంది అనమాట. జర చూడండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా, కింద రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని కొట్టి పక్కన బెల్ ఐకాన్ దాన్ని నొక్కండి, రెడ్ కలర్లో ఉన్న ప్రెస్ చేస్తే మన వీడియోలు రెగ్యులర్ వస్తాయి మనకు. ఓకే, థ్యాంక్ యూ. కాదు, నువ్వు లేకే తప్పేయాలి, జస్ట్ అంటే నీ ఫేస్ ఏం కనిపించదు, కానీ చీర కడతాము మామూలుగా. నీ ఇంకెక్కే నొక్క పంచవటి తీసుకొని రమ్మన్నా మృంగి. చేసావుగా నువ్వు డెడికేట పేసావుగా, చేసావుగా నువ్వు డెడికేట పేసావుగా. పిండ క్యారెక్టర్ వేరు అంటేనే మమ్మల్ని తీసుకుంటారు అంటారు. ఇప్పుడు అదే లేచింది వాళ్ళకి, చార్యానికి వేసాం మనం క్యారెక్టర్ అంటే. కానీ జర సున్నీకి అంటే కానీ గుండు కొట్టిండు, గుండుకి ఇట్లా కప్పుతాం కాదే, ఇట్లా కప్పి ఇట్లా ఏడికే జరవాలి, ఇట్లా స్కార్ఫ్ టైప్ కడతాము. నా ఫోన్ లేదురా, గడ్డం కూడా ఉంది కాబట్టి ఇక్కడ కడితే సరిపోతుంది, ఓన్లీ ఐస్ కనిపించినట్టు. ఇలాంటిస్తున్నారు పట్టుపచ్చు కాదు, ఇప్పుడు క్యారెక్టర్ చెప్తాను. నువ్వు లేడీ కట్టప్పుడు చీర ఇక్కడ వేరే చీర చీర కట్టుకోవాలి. ఈ బాగా తెలుసు, బాగా కట్టుకుని ఉంటారా, ఈ బాగా తెలుసు, బాగా కట్టుకుని ఉంటారా, అట్లే తీసినప్పుడు పైన కట్టే నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. అట్లా కాదు, ఈ అంగి పైన నీకెందుకురా ఈ పొయ్యే కాలం. కెమెరా దొక్కగలరా ఇక్కడ్రా, ఇక్కడ దాన్ని గుర్తుపోయినా అయిపోయింది ఇంత పంట. రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ ఏరికిందికేం ఎరికింది, ఏదో ఒకటి కట్టరా ఓయ్ అమ్మ. చారి గారు బాగా పెట్టుకుంటుంది, ఇది ఎంకెక్కడ తీసుకో. అలవాటు బాగుంది చీర అలవాటు. ఇట్లా కట్టుకుంటారు, కట్టుకోలు అనుకుంటారా, చేసుకోరు మళ్ళా అట్లా నువ్వు అట్లే ఉండవు, మన ఉరుకనికి రాదు, కింద ఉండవు నిక్కర్ తీసే. ఉరకనే అసలు నాకేం తక్కువైందండి రా,
సరే ఉండని లోపల సిరలేస్తాయి మొత్తం కనిపి లేదు కానీ నిక్కర్ తీసేస్తేనే బాగుంటుందేమో నిక్కర్ తీసేస్తేనే బాగుంటుందేమో లోపల మళ్ళా దర్శకుంటాడు జారి గారు అది అట్లా ఉంటుంది తిరిగి వస్తా ఏం ఉత్సాహం అండి పది మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ తిరిగితే మళ్ళీ టైట్ అవుతుంది ఒకసారి ఇట్లా ఇక్కడ ఇక్కడ కరెక్ట్ తెచ్చి కట్టరా సరే ఇంకెట్లా నీకు వచ్చా సేమ్ పంచి కట్టుకున్నాడేరా కాకపోతే కొనాలి మీకు వేసుకుంటారు అంతేగా పంచగట్టినడే కట్టాలి అంతే లేకపోతే ఒకరికి రాదు ఇట్లుంటే సరే మరి ఎట్లా కంఫర్ట్గా ఉండదా ఇట్లా ఇప్పుడు ఒకరికి రాదా కరెక్ట్ మామూలుగా నడవ ఆడలు బాగానే ఉరుకుతారు సినిమాలలో ఆడలు బాగానే ఉరుకుతారు సినిమాలలో వాళ్ళు సుట్లు సుట్టి పెడతారు వాళ్ళు సుట్లు సుట్టి పెడతారు ఇప్పుడు ఎట్లా తెలుసా ఇప్పుడు ఇగో ఒకసారి నేను చూపిస్తాను చూడు ఇప్పుడు ఆడలు ఎట్లా ఇట్లా సింగు తీసుకుని ఎక్కుతాను చూడు అట్లా చెయ్యి అట్లా నిలబడతాను ఇట్లా మామూలు ఇట్లా ఈయన నిలబడతాను ఇది అది ఆడలు ఇప్పుడు ఎంకెక్కని కొంగు తీసి ఇట్లా అంటారు చూసినావా అట్లా ఇప్పుడు అది అది చక్కెర ఇప్పుడు ఇట్లా ఉంది ఇట్లా వచ్చి చూసుకుంటా నువ్వు గిట్టావు నువ్వు ఎంకెక్కనే నువ్వు ఎంకెక్కని నీ రియాక్షన్స్ కావాలి మాకు రెడీ మీరు కనుక అది బనే మళ్ళా అనిపిస్తుంది రిహార్సల్ అయినా సరే ఆడాలి అట్లా అయితే మిస్టేక్ అవుతుంది ఏమన్నా 19 ఏళ్ళు ఆవిడకి ఏమన్నా 16 ఏళ్ళు అనుకుంటున్నావా ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా ఇగో నన్ను చూడు నేను చేసే ఎక్స్ప్రెషన్ అంతే నేను ఎట్లా వేసిన సింపుల్ ఇగో నా దిక్కు చూసి ఎక్స్ప్రెషన్ ఏం కదా అన్న ఇగో సపోర్ట్ ఇక్కడ చూసి చాలి గారు ఇట్లకైనా వస్తుంది ఇంకొంది అదే మన కిరాయి ఉపరిచి కాదురా నువ్వు అంటే ఏం చేయలేదు అన్నావు నీడ పోతా కాదా ఇప్పుడు ఆగ్రహం నేను చెప్తారా ఈ అన్న రెండు నెలలు ఆడతాడు అంటే ఇట్లా పోతుంటాడు నువ్వు దగ్గరకు వచ్చి ఏంటి ఇట్లా అనాలి నీ దగ్గరకు వచ్చి ఏంటి ఇట్లా అనాలి అది చేసా ఇంకా వేరే లేవా ఇంకా వేరే ఉన్నాను నేను చెప్పింది చేసావా దీనికి వచ్చి ఇట్లా వచ్చి కూడా ఇప్పాలి
చెప్పరా అరే నేను నీకు స్టోరీ చెప్పినా అరే ఇక్కడ రారా ఉపరిస్తుందంటో పొగల కూర్చున్నారా నీ అవ్వ పొగల కూర్చున్నారా నీ అవ్వ బెస్ట్ ఇది అయిపోయింది కదా అయిపోయినాక బాగా నువ్వు పరిగెత్తుంది కదా కోల్డ్ ఫైర్ గెలిఫారీ మార్చుకున్నాం ఇప్పుడే మళ్ళీ కోల్డ్ ఫైర్ కోల్డ్ ఫైర్ గెలిఫర్ అన్నీ ఉరకాలి నమో వెంకటేశ నమో తిరుమలేశ ఎలా కనిపిస్తుందిరా నీకు అరే వద్దురా గిలాంటి చేతిరా నీకు పేరు పోతుందిరా అన్న ఒకసారి ఇట్లా ఇప్పటిదాకా నువ్వు చీర నీకు చూపించిన ఇట్లా వెళ్తుంది ఆయన రిహార్సల్ చేసి చంపేటట్టు రమ్మరా నాయన మనం గుండుగా అనిపించదు అదే కానీ పౌడర్ గేట్ రేసినాక మాత్రం తరసాయ బోరా తరసాయ బోరా నీకు ఫస్ట్ చెప్తున్నాను నువ్వు చీర ఇగో ఇవన్నీ ఇట్లా కవర్ చేసుకోవాలి ఫస్ట్ లిప్స్టిక్ పెట్టింది ఎందుకు మళ్ళీ ఇట్లా పెట్టుకో ఓ పోస్టర్ వేసుకొని ఉంటుంది మాకు రైట్ అండ్ ఒక ఫోటో కొట్టుదా నీకు చూపిస్తే ఎట్లా ఉందో చూడు చెట్టి ప్రాయ్ అవురా ఒక ఒక ముద్దు పెట్టి చూద్దాం ఎట్లాడతాం ఒక ముద్దు పెట్టి చూద్దాం ఎట్లాడతాం నీ అమ్మ ఏముందిరా ఇగో ఇట్లున్నారుగా అంతే అరే పోస్టర్ కి మంచిగా వస్తుంది రో ముద్దు పెట్టరా అరే పోస్టర్ కి మంచిగా వస్తుంది రో ముద్దు పెట్టరా చదువుకునే వాళ్ళు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా పోస్టర్ కి ఇట్లా గట్టిగా వస్తుంది బిడ్డ మరి అయిపోయింది అయితే ఏందంటే బాయ్ ఇప్పుడు ఇది ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికి రాదు కదా ప్రాంక్ అనుకున్నావా అనుకున్నావు సైలెంట్ ఏమనుకున్నావు ఇది రియల్ స్టోరీ కాదు మీరు ఈ కాన్సెప్ట్ లేదు మీ దగ్గర మొత్తం ఫన్నీ ఉంది ఇటువంటి క్యారెక్టర్ లేవు అని ఎక్స్పెక్ట్ చేసిన నేను ఫ్రాంక్ అనుకోలేవా ఫ్రాంక్ అని ఫ్రాంక్ అని ఎక్స్పెక్ట్ చేయలే కాకపోతే కొత్తగా ట్రై చేస్తున్నా అని అనుకున్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటారేమో అని అనుకున్నా నిజమే ఈ చారిగాడు ఎవరైనా పెండత్వంగా భయపడి చీరా గిరే అనుకుంటుండు లిఫ్ట్ పెట్టుకుంటుండు ఈయన కన్నా ఎక్కువ ఈడే ఫ్రాంక్